సీనియర్లు జూనియర్లు ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో బలం బలగం ఉన్నవారికే ఈసారి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా ముందుగా చెప్పిన చివరి క్షణంలో ప్రకటించిన సర్వే సూత్రం ఆధారంగానే రేసుగురాలను ఎంపిక చేయనుందా కర్ణాటకలో అవలంబించిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించిందా ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లు ముఖ్య నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా ఈసారి కూడా టికెట్ తమకే అన్న ధీమాలో ఉండగా మరోవైపు సర్వేలో ప్రతికూల ఫలితం వస్తే మాత్రం టికెట్ కట్ అయినట్టే అన్న వాదన కూడా వినిపిస్తోంది కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఏకంగా నూట ఇరవై నాలుగు మంది అభ్యర్థుల జాబితాని కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయడం తెలంగాణలోనూ అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సర్వే అంశం చర్చనీయాంశంగా మారింది ఈ ఏడాది నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల ముందే అభ్యర్థుల్ని అధికారికంగా క్షేత్రంలోకి పంపాలని భువనగిరి ఎంపీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు నుంచి కోరుతున్నారు రాష్ట్ర ఇన్ఛార్జీలు ఏఏసీసీ పెద్దల్ని కలిసినప్పుడు కూడా దీనిపై విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కర్ణాటకలో అభ్యర్థుల ప్రకటన తర్వాత చర్చనీయాంశంగా మారాయి రాష్ట్ర కాంగ్రెస్లో దాదాపు యాభై శాతం సీటు ఖరారైనట్టేనని అరవై మంది వరకు అభ్యర్థుల ప్రకటనకు ఇబ్బందులు లేవని ఆయన హాత్సే హాత్ జోడో యాత్రల సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఈ లెక్కన ఎన్నికల ముందే ఒక జాబితా రావచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద తరలుగా గుర్తింపు పొందిన నేతలంతా తమకు టికెట్ ఖాయమనే ధీమాలో ఉన్నారు అనూయ పరిణామాలు సంభవిస్తే తప్ప తమకు టికెట్ పక్కా అనే ధోరణిలో ముందుకెళ్తున్నారు పార్టీ తరపున ఉన్న ముగ్గురు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీతో పాటు మరికొందరికి టికెట్ ఖాయమనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది ఖచ్చితంగా టికెట్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని ఏఐసీసీ సర్వేల ఆధారంగానే టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయమవుతుందని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కర్ణాటకలో తొలి జాబితా కింద ప్రకటించిన నూట ఇరవై నాలుగు మందికి కూడా ఏఐసి సర్వే తర్వాతే టికెట్లు ఖరారు చేశారని దీంతో చాలా మంది పోటీ చేసే స్థానాలు కూడా మారాయని చెబుతున్నాయి తెలంగాణలో నియోజకవర్గాలు అభ్యర్థుల బలాబలాలపై వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు చేస్తోంది ఆ సర్వేలకు సంబంధించిన రెండు మూడు నివేదికల్ని అధిష్టానానికి అందజేసింది ఇలా సునీల్ టీమ్ చేసే సర్వేలతో పాటు ఏఐసిసి నేరుగా చేసే సర్వేలు త్వరలోనే తెలంగాణలో ప్రారంభమవుతాయని తెలిసింది టీపీసీసీ నేతలతో కూడా సమాచారం లేకుండా జరిగే ఈ సర్వే వివరాలు నేరుగా అధిష్టానానికి అందుతాయని టికెట్ల కేటాయింపు సమయంలో వాటిని ప్రాధాన్యతగా తీసుకుంటారని అంటున్నారు సీనియర్లైనా జూనియర్లైనా టికెట్లు ఎప్పుడు ప్రకటించినా సర్వే సూత్రం ఆధారంగానే జరుగుతుందని చెబుతున్నారు మరోవైపు రాష్ట్రంలో పునర్వైభవం పొందేందుకు ఈ ఏడాది జూన్ నెలలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సోనియా రాహుల్ ప్రియాంకల్లో ఒకరిని రప్పించి ఉత్తేజపూరిత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని టీపీసీసీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి